దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడచును. మంచి దేవుడైన యేసయ్యా ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు ఇస్రాయేలీల ముందర నడిచి వారికి అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ రోజున మనకు ముందుగా పోవచ్చు మన జీవితాలలో అద్భుతాలు చేయలేరా? ఇస్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములన్నిటినీ సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనపగడియలన్నిటినీ ఆయన విరగగొట్టి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు. మనము చేయుచున్న పనులలో, మనము చేయుచున్న ప్రయత్నాలలో, మన కార్యములలో కొన్ని కొన్నిసార్లు మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అవి జయించుకుని ముందుకు వెళ్ళలేక, ఆ పనులన్నీ ఆగిపోయి వెనక్కి వెళ్ళలేక అయోమయ స్థితిలో మనముంటాము. కానీ ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారో చూడండి. దేవుడు మనకు ముందుగా పోవచ్చు, ఆయన మన పనులన్నిటినీ చక్కబరుస్తారు. అది ఏ ఆటంకమైనా కావచ్చు, అది ఏ అభ్యంతరమైనా కావచ్చు, వాటన్నిటినీ ఆయన సరాళము చేస్తానంటున్నారు. అది అసాధ్యకరమైన మన దేవుడు వాటిని సుసాధ్యములు చేస్తారు. మరి ఈ రోజున దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మన త్రోవలన్నీ సరాళము చేస్తూ మన పని యావత్తును సఫలపరచాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? యెహోవా మనకు ముందుగా నడుచున్నట్లుగా మనం ఆయనను వెంబడించాలి. ఆయన గొర్రెలమైన మనము ఆయన స్వరాన్ని వినాలి, ఆయన త్రోవలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. నేడు మనము యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించుచు ఆయన చూపించుచున్న మార్గములలోనూ, ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ, ఆయన శాసనములన్నిటినీ శ్రద్ధగా ఆలకించుచు, ఆలకించడం మాత్రమే కాదండి అనుసరించి నడుచుకోవాలి. అంటే ప్రభు మన ముందు నడవాలంటే మనము ఆయనను వెంబడించాలి, అంటే ఆయనను అనుసరించి నడుచుకోవాలి. ఏదైతే మనము ప్రతిరోజు చదువుతున్నామో, ఏ మాటలైతే మనము శ్రద్ధగా వింటున్నామో, ఆ చదివిన వాటిని, ఆ విన్న వాక్యములను అనుసరించి నడవాలి. అసలు భక్తి అంటే అనుసరించి నడవటంలోనే ఉంటుందండి. వినాలి, నడవాలి, వినాలి, నడవాలి. నడిచినప్పుడే కదా దేవుడు మన ముందు వెళతా ఉంటారు, ఆయనను మనము వెంబడిస్తూ ఉంటాము. ఏమండి, ఆయనను వెంబడించే వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారండి. మరి ఈ రోజున దేవుని వెంబడించగలుగుతున్నామే? ఇంతవరకు మనము వ్యర్థమైన లోకాన్ని, వ్యర్థమైన లోక మనుషులను, ఇంకెవరెవరినో మనము వెంబడించి ఉన్నామేమో, ఎవరెవరినో మనము రోల్ మోడల్గా తీసుకుని, మార్గదర్శులుగా తీసుకుని వారిని ఫాలో అయ్యామేమో. లోక మనుషులను, లోక అధికారులను, లోకములో ఉన్నవాటిని ఫాలో అయినంత వరకు మనకి ఏ మేలు కలిసి రాదు. అదే ప్రభువుని ఆశ్రయించి ప్రభువుని వెంబడించామనుకోండి, మనకంతా దీవెనకరమైన జీవితమే కనబడుతుంది. మరి ఈరోజు నుంచి ప్రభు మనకు ముందుగా నడిచి అద్భుత కార్యాలు జరిగించినట్లు ఈరోజు నుంచే ఆయనను వెంబడిద్దామా? అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు ముందుగా నడవాలంటే మేము నిన్ను వెంబడించాలి, మీ ఆజ్ఞలను అనుసరించాలని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.